ఇవ్వబడి చేశాడు. అట్లా కాకుండా కూడా ఇదే రోజు నేను ఇవాడ మా ఆఫీస్కి రాష్ట్రీయ లోక్తల ఆఫీస్కి పండి సంజయ్ గారు వచ్చారు. వారు నన్ను రిక్వెస్ట్ చేయడంతో ఆ పార్టీలో జాయిన్ కూడా అయ్యారు. ఉదయమే మా ఆఫీస్లోనే పండి సంజయ్ గారి సమక్షంలో రాంశర్ గారు వచ్చారు, మాజీ మంత్రి గారు అనేటువంటి చంద్రశేఖర్ గారు గర్వా గారు వచ్చారు. ఆయన సమక్షంలో నేను బీజేపీలో చేరాను కాబట్టి నా కారణంగా బీజేపీలో చేరిన సందర్భంగా నామినేషన్ విత్డ్రా చేసుకోవడం, అదేవిధంగా మీ ద్వారా అభివృద్ధి చేస్తున్న రామచంద్ర గారు థ్యాంక్ యూ. వాణిదేవి గారు క్రికెట్ ఇవ్వడం వ్యూహారంగా అని చెప్పని ఒక కామెంట్ చేస్తున్నారు, మీరేమంటారు? సీఎం అనేవాడు కుటీల రాజకీయాలు చేశారన్న వాడి యొక్క సిస్టమ్ తెలిసారు. ఇక్కడ రాజకీయంగా ఏమాత్రం అవగాహన వాడికి కూడా తెలుసు. ఆయన ఏ విధమైన గేమ్స్ ఆడలేదు. ఇక్కడ టీవీతో పాటు నేను పీవీఎస్ గారిని నేను కేసీఆర్ కలిసి ఆయన ప్రధానమంత్రి పదవి ముందు దిగిపోయినాక ఢిల్లీ ఒకసారి కలిసాను. కలిసినప్పుడు నేను అన్నాను ఈయన మొత్తం తెలంగాణ అంశం తప్ప మిగిలిన అంత విషయాలు మాట్లాడాడు. తెలంగాణ నేను బయటకు వచ్చినాక ఆయన అడిగారు, నేను సార్ ఇంతసేపు మాట్లాడేది మాజీ ప్రధానితో పాటు తెలంగాణ అంశం కూడా మాట్లాడే బాగుండదంటే ఆయన ఒక సమైక్యవాది ఆయనతో మాట్లాడదన్నాడు. అట్లాంటి చంద్రశేఖర్ రావు గారికి ఈరోజు మీ జ్ఞాపకం రావడం ఈ ఊర్లో రాజకీయం ఆమె ద్వారా కుల పంచాయతీ పెడదామని బ్రాహ్మణుల ఊరు దండుకుందామని తనకు గవర్నమెంట్ మీద ఉండే నెగటివ్ని టీవీఎస్ రావు ముసుగుతో ఈరోజు దాన్ని కౌంటర్ చేద్దామని సీఎం ఒక యుక్తి కుయుక్తితో ఇచ్చాడు తప్ప నిజంగా టీవీ మీద ఆయనకు ప్రేమ ఈనాడు లేదు. ఈ అమ్మాయి కూడా ఒక బలి పశువు కాబోతుంది. నా ఉద్దేశంలో అసలు గ్రాడ్యుయేట్స్ అనేవాడు అందరికన్నా ముందు సమాజంలో ఈరోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి వాడు. ఉద్యోగస్తులకు కూడా ఆల్రెడీ మనకు తెలుసు ఆ ఫిట్మెంట్ అనేది ఏమాత్రం 7.5% కంటే వాడు ఇవ్వలేదు. సో అటు నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారు, ఉద్యోగస్తులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈయన చూపించేటువంటి అంత అరచేతి స్వర్గమే, ఈ సీఎం చెప్పేది ఏది నిజం కాదనేటువంటి విషయాన్ని గుర్తించిన సందర్భంలో ఆ ప్రభుత్వ వ్యతిరేకతను కాస్త కూర్చో ఎదుర్కోవడానికి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో అందరినీ మోసం చేయడానికి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడు. రేపు ఆ అమ్మాయిని బలి పశువులు చేస్తాడు. నిజానికి అవకాశం ఉంటే ఈ 3 గంటల లోపల ఆవుడు వచ్చి విత్డ్రా చేసుకుంటే సమంజసంగా ఉంటుందన్నది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాన్ని గతి తీసుకోవడానికి ప్రతి అవకాశాన్ని కూడా ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ముఖ్యంగా విపక్షాలకు కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే విత్డ్రా చేసుకుంటా, గ్రాడ్యుయేట్స్ అప్పీల్ చేస్తున్నా. నేను ఈ సీఎం మాయమాటలకు లొంగకుండా నేను ఈరోజు ఖచ్చితంగా రామచంద్రరావు గెలిపించండి. ఏ అవకాశం వచ్చినా సరే ఈ ప్రభుత్వాన్ని తీర్చడానికి మా అందరం ప్రయత్నం చేయాలి. రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది చాలా సిద్ధంగా ఉంది ఢిల్లీలో. ఏ రోజు ఈయన చుట్టూ రైట్స్ మొదలైతే ఈయన సంపాదించిన సంపాదన మొత్తం అనిల్ అంబారీ పాపం ఆయన ప్రజలకు ముఖేష్ అంబారీ కూడా డబ్బులు లేవు. సో ఆ డబ్బుల జాబితా అంతా ఈడీ రెడీగా పెట్టుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎనీ క్షణంలో సీఎం చుట్టూ నుండి కోర్టు మీద దాడులు ప్రారంభించవచ్చు. ఈ సర్కార్ కుప్పగురు. నేనేమంటానంటే మీకు తెలిసిన జాబ్ ఎలా ఇస్తాను, ఈ టూ సిటీస్లో నేను దాదాపుగా 10 జాబ్ మేళాలు కండక్ట్ చేస్తాను. నేను అప్పటికి ఎమ్మెల్సీ కూడా లేదు, బీజేపీలో ఉండి జాబ్ మేళాస్ 10 కండక్ట్ చేస్తే 20,000 మందికి 20 ఉద్యోగాలు ఇచ్చాయి. ఇదే సిటీలో ట్వంటీ థౌసండ్ పీపుల్ 4,000 జాబ్ ఉన్నాడు. ఒక ప్రైవేట్ వ్యక్తిగా అంటే బీజేపీ వాటిలో దత్తాత్రేయ గారి ఆశీస్సులకు అప్పుడు నేను ఆయన ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి రకరకాల జాబ్ మేళాలతో 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అదే ఘంటా చక్రపాణి గారు 6 సంవత్సరాలు సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నవాడు, తన పదవీ విరమణ సందర్భంగా 38,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పాడు. అది అఫీషియల్ స్టేట్మెంట్. నేను చెప్పిన రికార్డు అన్నాడు 38,000 జాబ్స్ ఓన్లీ. ఇప్పుడు ఆయన చెప్తున్న 50,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత రకరకాల ప్రక్రియలు ఎవడన్నా ఒకటి కోర్టు ఉంటే హైకోర్టు. ఈ రకంగా 50,000 ఉద్యోగాలను చెప్పాలంటే ఇంకా 6 సంవత్సరాలు పడుతుంది. ఈయన ఎక్కడిచ్చాడు జాబ్స్? ఎవరికి ఇచ్చాడు? ఉన్న ఉద్యోగాలను ఊరిపోయి చాలా మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. చాలా తీవ్రమైన ఆగ్రహాలతో నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు. కాబట్టి యాక్చువల్గా వాళ్ళ నుంచి కోర్టు వస్తాయంటే సాధ్యపడే పని కాదు. పోలీస్ రిపోర్ట్ ఆల్టుగెదర్ జీరో అని అనట్లేదు. నేను ఇక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేదా ఏమైనా పోలీసులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అక్కడ ఇక్కడ కొన్ని ఉద్యోగాలు ఇచ్చిన వాస్తవం. కానీ సర్కారులోకి వచ్చిన మొదటి సంవత్సరమే 100,000 ఉద్యోగాలు ఇస్తారన్నాడు కదా. మీరే చూపించారు మీడియా,
మొదటి సంవత్సరంలో 100 ఉద్యోగాలు ఇస్తారట, ఇంటికో ఉద్యోగం ఇస్తారట, దానికి ఇంటికో ఉద్యోగం ఇస్తారట. అవన్నీ పక్కకు పెట్టి నేను ఇంతమంది చెప్పినట్టు సర్వీస్ కమిషన్ చైర్మన్ నా మొత్తం టర్న్ 30,000 ఉద్యోగాలు ఇచ్చాను. ఇది లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిందే కదా, ఎవరికి ఇచ్చాడు? నేను లిస్ట్ అఫీషియల్కి వెళ్తాడా, ఒక శ్వేత పత్రం వెళ్తాడా మనకి? నేను మీ ద్వారా డిమాండ్ చేస్తాను, లెట్ సీఎం ప్రభావ్ ఇట్ ఎ వైట్ పేపర్, వీల్ అప్రిషియేట్ విట్ ఇస్ ట్రూ, విల్ ఆల్ ఫాల్స్ ప్రూఫ్స్. థ్యాంక్ యూ.